అభివృద్ధి కి కేంద్రం సహకరిస్తుందన్నారు ప్రధాని మోడీ. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా 6697 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ప్రధాని. ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ విద్యుత్ ప్లాంట్ జాతికి అంకితం చేశారు. అలాగే 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా కూడా శంకుస్థాపన చేశారు ప్రధాని. అండర్ డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ బేలా మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులకు కూడా సభలో భూమి పూజ చేశారు ప్రధాని. ప్రధాని సభలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు గవర్నర్ తమిళిసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. और तेलंगाना राज्य के निर्माण को करीब करीब 10 साल हो रहे हैं. जिस विकास का सपना तेलंगाना के लोगों ने देखा था उसे पूरा करने में केंद्र सरकार हर तरह से सहयोग कर रही है. आज भी तेलंगाना में 800 मेगावाट बिजली उत्पादन की क्षमता वाली एनटीपीसी की दूसरी यूनिट का लोकार्पण हुआ है. इसे तेलंगाना की बिजली उत्पादन क्षमता और ज्यादा बढ़ेगी, राज्य की जरूरतें पूरी होगी. अंबारी, आदिलाबाद, पिंपलकुट्टी इस रेल लाइन के इलेक्ट्रिफिकेशन का काम भी पूरा हो गया है. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి. ఆ వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ గాని జుడిషియల్ వ్యవస్థ గాని ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళని సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాని మోడీ పెద్దన్నలా సహకరించాలని కోరారైన సీఎం రేవంత్ రెడ్డి. అయితే 5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్య సాధనకు రాష్ట్రాల అభివృద్ధి కూడా ముఖ్యమని తెలిపారు. మూసి డెవలప్మెంట్ కి నిధులు కేటాయించాలని కోరారు. మోదీజీ హమ్ హమారే హిసాబ్ సే ప్రధాన మంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్ బడే భాయ్ కే జో మదద్ రహే తో హి హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकॉनमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, बैंगलोर, चेन्नई, हैदराबाद. हैदराबाद इज वन ऑफ द मेट्रोपॉलिटन सिटी. वी वांटेड टू कंट्रीब्यूट योर 5 ट्रिलियन इकोनॉमी सिस्टम. सो प्लीज डू सपोर्ट अस इन मेट्रो रेल, इन मूसी रिवर डेवलपमेंट. वाई? बिकॉज यू हैव डेवलप्ड साबरमती रिवर. वी वांटेड टू डेवलप अवर मूसी रिवर ऑल अलॉन्ग विथ हैदराबाद विच इज 55 किलोमीटर्स इज देयर, विच इज वी वांटेड टू रीजनरेट అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఇస్ యువర్ సపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాకి సాగునీటిని అందించేందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు ఆయన. ఆదిలాబాద్ దగ్గర ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడిహట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్ బనానా హై. మహారాష్ట్ర సే 1850 ఎకర్స్ ఎగ్జాక్ట్లీ. कोई गांव डूब रहा नहीं, कोई किसी किसान को नुकसान नहीं है. जितना भी लैंड एक्विजिशन में कॉम्पनसेशन पे करना है, हमारे प्रदेश सरकार तैयार है. आपके तरफ से
एक शब्द भी महाराष्ट्र सरकार को आप इशारा दिए तो हमारा तुम्बड़ी एक्टी प्रोजेक्ट यहाँ पर हम बना के आदिलाबाद को कुछ कम 1.5 लाख एकड़ ये आदिवासियों को पानी देने के लिए हमको एक मौका मिलेंगे। ऐसे कुछ डेवलपमेंट में आपके मदद हम मांग रहे हैं। आपके आशीर्वाद हमेशा हमारे सरकार के ऊपर, तेलंगाना जनता के ऊपर रहना।